మనము ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదం అందరికీ నమస్కారం అండి మీ సపోర్ట్ నాకు కావాలని కోరుతున్నాను మమ్మల్ని ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మేము ఏందో చూపెడతాము నమస్కారం पार्क चूसी इश्यूल पार्क चूसा इश्यूल मित्र अंदर नमस्कार उपन्यास अखर लेकर సమాజం పట్ల రాజకీయాల పట్ల రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల పట్ల మీకందరికి సంపూర్ణమైన అవగాహన ఉన్నది ఈ ఎన్నికల అనేటి ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి ఉండాలనో ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలనో జరిగే ఎన్నికలు కావు ఇవి ఢిల్లీకి సంబంధించినే కావు రాష్ట్రానికి సంబంధించినే ఈ ఎన్నికలు మన గల్లీలు మన బస్తీలు మన కాలనీలు మన ఇంటి సమస్యలు మన కాలనీ సమస్యలు మన సమస్యల్ని పరిష్కరించడానికి జరుగుతున్న ఎన్నికలు మనమందరం వివిధ వ్యాపకాలలో వ్యాపారంలోనో ఉద్యోగంలోనో చదువులల్లోనో ఇతర అంశాలల్లో మనము మన పనులల్లో మనం ఉంటాం కాబట్టి 5 సంవత్సరాల కోసం మన తరఫున ఒక వ్యక్తిని మనం నామినేట్ చేస్తున్నాం మా తరఫున ఈ పర్సన్ ని మా వ్యక్తిగతమైన అవసరాల గాని మా కాలనీల గాని మా బస్తీల గాని మా ప్రాంతంలో ఉండే సమస్యలను పాలకుల దృష్టికి అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ఈ వ్యక్తిని నామినేట్ చేస్తున్నాము ఈ వ్యక్తి మా సమస్యల్ని మీ దృష్టికి తీసుకొస్తాడు అనే ఎన్నిక ఇది అంటే మనము ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే ఆ గేటెడ్ కమ్యూనిటీలో అందరం కలిసి ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని అధ్యక్షుల కార్యదర్శులతో పాటు కాపాడుకునే మనం వాచ్మెన్లను కూడా మనం నిర్ణయించుకుంటాం ఇది వాచ్మెన్ జాబ్ వాచ్ డాగ్ జాబ్ మన కాలనీలో ఏ చిన్న సమస్య వచ్చినా పసిగట్టి దాని పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి ప్రజా ప్రతినిధుల వరకు కోఆర్డినేషన్ చేసుకోవడానికి వచ్చే ఎన్నికలు మరి ఇందులో ఒక ఆయన మాకు మోడీ ఉన్నాడు అంటాడు ఒక ఆయన మాకు కేసీఆర్ ఉన్నాడు అంటాడు ప్రధానమంత్రి ఉన్నాడు అంటారు ముఖ్యమంత్రి ఉన్నాడు 7 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉంది ఇక్కడ కార్పొరేటర్ కూడా 5 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉంది 2 సార్లు ఎమ్మెల్యే వాళ్ళే గెలిచారు అంటే చిన్న పదవి నుంచి పెద్ద పదవి వరకు ఇలా ఓట్లు అడుగుతున్న 2 పార్టీలే ఉన్నారు 100కి 100% జీహెచ్ఎంసీ లో చూస్తే 100 కార్పొరేటర్లు టిఆర్ఎస్ కొండు 50 కార్పొరేటర్లు ఎంఐఎం ఉండు 100/100 వాళ్ళ చేతుల్లో ఉండు ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రి వాళ్ళే ఉన్నారు ఏ పని చేయాలన్నా ఎవరు అడ్డం పడలేదు 7 సంవత్సరాల నుంచి కానీ మన సమస్యల్ని పట్టించుకోలే కార్పొరేటర్ గారి వ్యవహార శైలి నాకంటే మీకు ఎక్కువ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నేనేం అక్కడ కామెంట్ చేయదలుచుకోలే అయితే ఇక్కడ ప్రమాదం పొంచి ఉన్నది ఎందుకంటే గత 70 సంవత్సరాలలో పాలకపక్షం ప్రతిపక్షం పోటాపోటీ ఉండే మీరు 83 నుంచి తీసుకుంటే మరి చెన్నారెడ్డి ఎన్టీ రామారావు గారు ఇద్దర్ సమవుజ్జీలు ఒకరు ముఖ్యమంత్రి ఉంటే ఇంకొకరు ప్రతిపక్ష నాయకుడు ఉండి ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటే ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరఫున కొట్లాడేటోళ్ళు వీళ్ళిద్దరు పాత్రలు అటు ఇటు మారినా ఆ పోటీ అంత బలంగా ఉండే ఆ తర్వాత 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారి మధ్యలో ఆ పోటీ ఉండే ఒకరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంకొకరు ప్రతిపక్ష నాయకుడు ఉండి ఒకరు నిర్ణయాలు తీసుకునేది ఇంకొకరు ప్రజల తరఫున కొట్లాడేది కానీ దురదృష్టం తెలంగాణ వచ్చిన తర్వాత ఒకే ఒక వ్యక్తి ఏకపాత్ర అభినయం చేస్తున్నాడు మన మహాభారతంలో దుర్యోధనుడు ఎలా అయితే గదాదిప్పి ఏకపాత్ర అభినయం చేస్తాడో ఈ రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రంలో అలాంటి పరిస్థితే ఉంది వ్యూహాత్మకంగా ప్రతిపక్షం ఉంటే ప్రశ్నిస్తారు ప్రజల తరఫున కొట్లాడతారని ప్రతిపక్షంలో గెలిచిన వాళ్ళందరినీ కూడా ఆయన బుట్టలకు అమ్ముకున్నాడు మీరు అందరు చూస్తూనే ఉండరు ఇప్పుడు సమయం వచ్చింది నికార్సుగా నిలబడేటోళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం వచ్చింది పనిచేయడానికి ప్రభుత్వానికి సంపూర్ణమైన మద్దతు ఇచ్చారు ఇక వాళ్ళకు కొత్తగా కార్పొరేటర్ ఇస్తే వాళ్ళు చేసేది ఏం లేదు కానీ అదే ప్రతిపక్షానికి మాలాంటి వాళ్ళకు నాకు 25-30 మందిని కార్పొరేటర్లను ఇస్తే
అద్భుతాలు చేసి చూపిస్తా. నేను మన్న జేహెచ్ఎంసి మీ ఆశీర్వాదంతో మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసినా కలవకపోయినా మీరందరూ ఉండాలి, ప్రశ్నించేటోడు ఉండాలి, ఈ ప్రభుత్వం మీద కొట్లాడేటోడు ఉండాలి. కొడంగల్లో ప్రభుత్వం పట్టుబట్టి పోలీసులను పెట్టి అంచివేసి ఓడగొడితే మీరందరూ అభిమానంతో భుజాల మీద ఎత్తుకొని గెలిపించి భారతదేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా నన్ను నియమించారు. నేను జీవితాంతం మీకు కృతజ్ఞత ఉంటా. నేను ఫైట్ చేయడానికి పనికొస్తా, కానీ గల్లీలో ఉన్న సమస్యలను తీసుకొచ్చి నాకు చెప్పి ఫైట్ చేయించే యంత్రాంగం నాకు కావాలి. ఆ యంత్రాంగమే ఈ కార్పొరేటర్లు, ఆ వ్యవస్థనే ఈ కార్పొరేటర్ల వ్యవస్థ. చీఫ్ సెక్రటరీ నిర్ణయం తీసుకున్నా విలేజ్ సెక్రటరీ కూడా అమలు చేస్తాడు ఆ కిందికి దిగినప్పుడు రెవెన్యూ సిస్టంలో. సో పంచాయతీరాజ్లో కూడా అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే కింది స్థాయిలో సర్పంచ్లో వాళ్ళు అమలు చేస్తారు. అట్లాగే ప్రభుత్వం నుంచి ఏం తెచ్చుకోవాలన్నా కింద సమస్యలు కనుక్కునే కార్పొరేటర్ వ్యవస్థ అనేది అత్యంత కీలకం. గ్రామంలో సర్పంచ్ ఎట్లనో మన జేహెచ్ఎంసీలో కార్పొరేటర్ అట్లా. మరి ఈ వ్యవస్థలో సోమశేఖర్ రెడ్డి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ పిల్లగాడు మీ మధ్యలో పుట్టిండు, మీ మధ్యలోనే పెరిగిండి, ఇక్కడోడు. కరోనా వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, బురద వచ్చినప్పుడు, గణేష్ పండుగలు వచ్చినప్పుడు, లేకపోతే ఇతరత్ర ఏ సమస్యలు వచ్చినా మీరు పిలువకంటే ముందే ఉరికొచ్చి మీ పక్కన నిలబడి మీకోసం పనిచేసినాడు. ఇవాళ సోమశేఖర్ కుటుంబాన్ని ఒక మంచి అభ్యర్థిని, నా కుటుంబం మీ కుటుంబంలో ఉండే అభ్యర్థిని ఈరోజు మీకు కార్పొరేటర్ అభ్యర్థిగా ఎన్నికలలో నేను అవకాశం ఇచ్చిన. ఎంతోమంది అడిగినా కూడా సోమ్ కుటుంబానికి ఎందుకు ఇచ్చిన అంటే సోమ్కి రాజకీయం అనేది ప్యాషన్, ప్రజలకు సేవ చేయాలనే కోరిక ఉన్నది. పది కాదు కోటి అయినా ఖర్చు పెట్టి గుర్తింపు తెచ్చుకోవాలి, సమాజంలో గౌరవం తెచ్చుకోవాలన్న ఆలోచన ఉంది. సోమ్ డబ్బులు సంపాదించుకోవాలంటే ఆయనకు భూములు ఉన్నాయి, భూములు కొని అమ్ముకునే శక్తి కూడా ఉన్నది. డబ్బుల కోసం రాలే, గౌరవం కోసం, గుర్తింపు కోసం. పది మందిలో నిలబడితే సోమశేఖర్ అనేవాడు మంచోడని అనిపించుకోవడం కోసం వచ్చింది. ఇలాంటి మంచితనాన్ని మీరు ప్రోత్సహించండి. ఇవాళ మంచితనం తగ్గుకుంటూ పోతుంది. ఇవాళ మనం ఎంత ఆస్తి సంపాదించి మన పిల్లలకి ఇచ్చిన పాలకులు ప్రభుత్వాలు సరైన విధంగా చేయలేనప్పుడు వాళ్ళకు రక్షణ ఉండదు. మన పిల్లలు పడికిపోతే ఇంటికి వస్తారా లేదా తెలియదు. మన పిల్లలు ఆడుకోవడానికి పోతే నాళాల వాడి కొట్టుకుపోయి చెరువులలో దేల్తారో ఏమవుతుందో మనకు తెలియని పరిస్థితులు ఉన్నాయి. సుమేధది మన్న చూసిన మల్కాజ్గిరిలో బంగారు తెలంగాణ అంటాడు. తెలంగాణలో ఉండే మోరీల మీద కప్పేయకపోవడం వల్ల అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక కుటుంబం తమ చిన్న బిడ్డను కాలనీలో సైకిల్ దొక్కుతా పోయి కాలువలో పడితే 2 కిలోమీటర్ల అవతల చెరువుల తేలింది. మొత్తం భూమి అంటే కాలువల డ్రైనేజ్ కాలువలో కొట్టుకొని పోయి ఆ పాప తెలియదు. ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని అర్థం చేసుకోండి. తల్లులుగా తండ్రులుగా మనం పెంచుకొని మన పిల్లలు ఇవ్వాలి. రేపు ఏ కుటుంబానికి 4-5 పిల్లలు ఉండలేరు. ఒక్కరు మహా అంటే ఇద్దరు, భార్యాభర్తలకు ఇద్దరు కలిపి ఒక కూతురు ఉంటే ఆ కూతురు మన కళ్ళ ముందల కాలువల వాడి కొట్టుకుపోయి చెరువులో శవమై తేలితే ఆ తల్లిదండ్రుల యొక్క దుఃఖాన్ని అర్థం చేసుకోండి. దీని కారణం ప్రభుత్వం కాదా, దీని కారణం కేటీఆర్ కాదా, దీని కారణం కేసీఆర్ కాదా? అలాంటి కారకులకు మళ్ళొక్కసారి ఓటేస్తే, వాళ్ళని బలపరిస్తే, మన పిల్లల్ని చంపేసినా మనం వాళ్ళకి మద్దతు ఇస్తున్నామంటే మనల్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందో ఆలోచన చేయండి. నేను ఒక తండ్రిగా, ఒక బిడ్డ ఉన్న తండ్రిగా నేను చెప్తున్నా, దుఃఖం ఎట్లుంటుంది ఒకవేళ కుటుంబానికి ఇబ్బంది వస్తే. తండ్రిగా ఆలోచన చేయండి, తల్లులుగా ఆలోచన. ఇంతకంటే కష్ట సమయం రాదు. కరువు వచ్చినా తట్టుకోవచ్చు. కరోనా మన జరిగిన వరద మన జరిగిన మునిగిపోయిన దాంట్లో ప్రభుత్వం యొక్క చర్యలను ఆలోచన చేయండి. పిల్లలు కొట్టకపోతే కనీసం పరామర్శించడానికి రాలేదు, కనీసం సానుభూతి తెలపలేదు. తెలపకపోను వాళ్ళ మీద ఆరోపణలు చేశారు. నేను అనదలుచుకోవాలి. ఈ రోజు వరకు కూడా మేము కోర్టులో ఆ కుటుంబం తల్లిదండ్రులు మా బిడ్డ చచ్చిపోయింది, ఎవరి బిడ్డలు చచ్చిపోవద్దు అని పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేసి కోర్టులో కేసు ఫైల్ చేస్తే ఫోరెన్సిక్ రిపోర్ట్ రానియకుంటే ప్రభుత్వం అడ్డం పడ్డది. ఎందుకంటే ప్రభుత్వం తప్పిదం వల్ల కాలువలో కొట్టుకుపోయి అమ్మాయి చచ్చిపోయింది అన్న రిపోర్ట్ వస్తే జిహెచ్ఎంసీ మీద, కేటీఆర్ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ మీద, పరిపాలన వైఫల్యంతో సంబంధిత అధికారులను శాఖ మంత్రి మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఫోరెన్సిక్ రిపోర్టును ఇయనీయకుండా ఈరోజు ఈ ప్రభుత్వం అడ్డుకున్నది. మరి ఇట్లాంటివన్నీ పరిష్కరించాలంటే మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. మన ఇల్లు, మన గల్లీ గురించి ఆలోచన చేయండి. ఎవరిని, నేను మేయర్ అయితే అద్భుతాలు చేస్తానని నేను చెప్పను,
కానీ నాకు పాతిక 30 మంది కార్పొరేటర్లు నా చేతికి ఇస్తే అదే మున్సిపాలిటీలు ఎవడన్నా మేయర్ కానీ ఎవడన్నా ముఖ్యమంత్రులను వంగబెట్టి నాలుగు గుద్దైన మన సమస్యలు పరిష్కరించేంత గట్టి కొట్లాడుతున్నాను. మీకు అందరికీ తెలుసు 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో నా పోరాటాన్ని మీరు చూసారు. చిన్న స్థాయి నుంచి నేను ఇండిపెండెంట్ జడ్పీటీసీ గెలిచిన, ఇండిపెండెంట్ ఎల్సీ గెలిచిన, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఓసారి ప్రభుత్వం పట్టుబడి ఓడగొడితే మళ్ళోసారి ఎంపీగా మీరు గెలిపించారు. అవన్నీ నేను కష్టపడి గెలిచిన, మొన్న పార్లమెంట్లో మీరు కష్టపడి గెలిపించారు. ఇందులో నా శ్రమ ఏం లేదు. 14 రోజులలో 32.5 లక్షలు భారతదేశంలోనే అత్యంత పెద్ద పార్లమెంట్ నియోజకవర్గానికి నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు నియోజకవర్గాలు కలిపితే కూడా మనంత పెద్దది కాదు. వాళ్ళిద్దరు కలిపితే కూడా ఉండే ఓట్ల కంటే ఎక్కువ ఓట్ల దగ్గర మీరు బాధ్యత తీసుకొని, మీరు సామాజిక బాధ్యత తీసుకొని నన్ను పార్లమెంట్ సభ్యం చేసిండ్రు. ఇంకా నేను బలంగా పనిచేయాలంటే నాకు ఇందో 25-30 మంది కార్పొరేటర్లు ఇవ్వండి. ఈ ఒక్క కాలనీ కోసం చెప్తలేను. మన చుట్టాలు ఎక్కడున్నా, ఫ్రెండ్స్ ఎక్కడున్నా, బంధువులు ఎక్కడున్నా, మీరు ఫోర్ చేసేంత దూరం ఉన్నా, కూతవేటు దూరంలో ఉన్నా, అందరినీ పలకరించండి, చెప్పండి, మాట్లాడండి, ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడండి, మనకేం కావాలో చెప్పండి. మనం మౌనంగా ఉంటే ఇది ఇంకా ఈ అరాచకం పెరిగిపోతుంది, ఇంకా మన మీద పెత్తనం జులుం పెరుగుతూనే ఉంటుంది. బయటికి రాండి, మాట్లాడండి. ఒకవేళ మేము తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి. ప్రభుత్వం తప్పు చేస్తే మాకు మద్దతు ఇవ్వండి. మేము అండగా నిలబడి కొట్లాడతాం, కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ అడిగేటోళ్ళు లేరు కాబట్టి జిహెచ్ఎంసీలో మొత్తం వాళ్ళే ఉన్నారు. 150 మంది కార్పొరేటర్లు వాళ్ళే ఉన్నారు, 45 మంది ఎక్స్అఫిషియో వాళ్ళే ఉన్నారు. 195లో ఒక్కడే నేనున్నా, అయినా నేను కొట్లాడుతూనే ఉన్నా, మీరు చూస్తున్నారు. అట్లాంటిది ఒక 25-30 మంది ఉంటే అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం మీ చేతుల్లో ఉంది. ప్రజాస్వామ్యాన్ని బతికించండి. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎవరు అనేది బుర్రలకెళ్ళి తీసేయండి. అసలు ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్యం ఉండాలనా లేదా? ఇవాళ మనం మనల్ని మనం ప్రశ్నించుకుని మన ఆస్తులతో ఏమి ఇచ్చినా మన పిల్లలు ప్రశాంతంగా బ్రతకాలంటే శాంతి భద్రతలు ఉండాలి, ప్రభుత్వ పరిపాలన ఉండాలి. ఇవాళ వాటి ఉనికికే ప్రమాదం వచ్చింది. మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని మీరందరూ ఒకవేళ బయటకు వచ్చి మాట్లాడలేని పక్షంలో మనకు కావాల్సిన వాళ్ళకు ఫోన్లలో అయినా మాట్లాడి ఓటు రూపంలో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పండి. ప్రభుత్వం టేక్ ఇట్ గ్రాంటెడ్గా కేసీఆర్ నేను ఎక్కడున్నా ఎక్కడ పండుకున్నా నేను పెత్తనం చెలాయిస్తాను, నేను జులుం చేస్తాను ఏదైతే అనుకుంటున్నాడో దీనికి పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇట్లనే అనుకుంటుంటే ఆనాడు చాక లైలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమరం భీమ్ లాంటి వాళ్ళు ఇట్లనే ఉన్నుంటే ఇవాళ మనకు నిజాం నవాబుల నుంచి విముక్తి కలిగేదా ఆలోచన చేయండి. ఇట్లనే ఊరుకుంటుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేదా మీరు ఆలోచన చేయండి. మౌనం అనేది మన ఉనికికి, మన మనుగడకే ప్రమాదం తీసుకొచ్చి పెడుతుంది. దయచేసి ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోండి. భవిష్యత్ తరాల కోసం తీసుకోండి నిర్ణయం. మన కోసం కాదు, మన పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం ఒక సరైన పరిపాలనను అందించడానికి అవసరమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్న. ఇక్కడ ఉన్న చాలామంది నాకు బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్సో ఉన్నారు. కానీ నేను ఒక బాధ్యత గల పౌరుడిగా చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ దట్ మై పర్సనల్ రిలేషన్స్, ఐఎమ్ నాట్ స్టేకింగ్ మై పర్సనల్ రిలేషన్స్ టు గెట్ ఎనీ ఓట్. నేను వ్యక్తిగతమైన దీంట్లో అడగట్లేదు. సామాజిక బాధ్యత, సామాజిక స్పృహతోనే మీకు విజ్ఞప్తి చేస్తున్నా నేను. ఇది మన బాధ్యత. మనం చదువుకున్న వాళ్ళం, విచక్షణ ఉన్న వాళ్ళం, మన విచక్షణ అధికారాన్ని ఈరోజు వినియోగించాల్సిన సందర్భం వచ్చింది. ఈ ఒక్కసారి తప్పిదం చేస్తే ఇంకేంది మన చేతులకు రాదు. 3 ఏళ్ళు మళ్ళా 3 ఏళ్ళు కాదు, ఇది 3 ఏళ్ళకు దారితీస్తా, 30 ఏళ్ళకు దారితీస్తా మనకు తెలియదు. కాబట్టి దయచేసి సహకరించాల్సిందిగా కోరుకుంటూ, ఈ 6 రోజులు ఉంది, 150 డివిజన్లు అంటే నా వరకు కూడా వీలైనంత మేరకు మళ్ళీ నా సమయం అనేది చాలా కన్స్ట్రైన్ అయింది. అయినా పర్సనల్ కలుద్దామని ఇక్కడికి వచ్చిన మీ అందరు సహకరించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.